Rest of crew, andariki, thank you, Andy. Thank you so much. Yes, Venky, please. వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ అండ్ మీడియా ప్రముఖులందరికీ కూడా నాకు కళాభివందనాలండి. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా భరత్ గురించి నేను మొన్నే చెప్పాను అండ్ మా హీరో శివగారి గురించి చెప్పాలండి. నిజంగా శివ అన్న ఎంత కూల్ పర్సన్ అంటే అండి, తనకు సపరేట్ క్యార్ ఇవ్వని ఉన్నా సరే మేము హీరో ఫ్రెండ్స్గా కొంతమంది చేసాం. మేము బయట కూర్చుంటే డార్లింగ్స్ మీతోనే ఉంటాను అనేసి ఎప్పుడు మాతోనే ఉండేవాడు. అండ్ తనకు నిజంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు నేను కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను కదా, సార్ చెప్పారు దేవి ప్రసాద్ గారు నిజంగా అన్న మీలాగా మాతో హ్యాపీగా కలుసున్న వాళ్ళు ఇంకెవరు లేరు రియల్గా. నిజంగా చాలా సూపర్ మీలాంటి పెద్ద పెద్ద టీంతో వర్క్ చేసినందుకు. అండ్ మెయిన్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మా కెప్టెన్ భరత్ గురించి. తను నేను డిగ్రీలో క్లాస్మేట్స్ అండి. వాడు ఎప్పుడు లోకం ఎప్పుడు సినిమా మీదే ఉండేది. నిజంగా తన కష్టాన్ని దగ్గరుంచి నేను చూశానండి. ఎప్పుడు సినిమా గురించే, తను నోట్స్లో కూడా తను ఏదో సినిమా చేద్దాం రా, ఒక కథ రాస్తున్నాను రానేవాడు. అయితే మా భరత్ గురించి ఒక విషయం చెప్పాలి శివన్న, ఇది ఒకసారి వినండి. అరే నిన్ను హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తాను అన్నాడండి. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అమ్మ నన్ను హీరోగా పెట్టి అనేసి అనుకున్నాను. ఒకరోజు సినిమా ఓకే అయింది రారా అన్నారు, ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు శివన్న ఫోటో చూపించారు. ఆ ఫోటో చూసాక, ఆ క్యూట్నెస్ చూసాక లైఫ్లో ఇంకొకసారి హీరో అన్న పదం నాకు సూట్ కదని అనిపించింది. నిజంగా మీ అందంతో పోల్చుకుంటే రియల్లీ. అండ్ భరత్, నీ ఆశలు ఎప్పుడు కూడా నువ్వు హైలోనే ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా నువ్వు రీచ్ అవ్వాలి, గొప్ప డైరెక్టర్ అవ్వాలి. నువ్వు డైరెక్టర్ అయితే నేను చాలా హ్యాపీ డార్లింగ్. నీ కష్టాన్ని ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చూశాను. ఆయన సినిమా కూడా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు ఎన్ని అనుభవించి 12-1 వరంగల్లో మనం ఎంత బాధపడ్డావో చూశాను. అండ్ నిజంగా ఈరోజు చాలా ప్రౌడ్గా ఉందండి, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక గొప్ప డైరెక్టర్ అవ్వబోతున్నాడు మన మను చరిత్ర ద్వారా అని. థ్యాంక్ యూ సో మచ్ భరత్, లవ్ యూ రా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అల్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భరత్ గారు. మీరు అలా లైట్ల వెనక నిలబడితే మీతో మాట్లాడేవాళ్ళు.